కందగడ్డ జ్యూస్ తయారీ విధానం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ అండ్ టేస్టీ జ్యూస్, కందగడ్డ జ్యూస్. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మరి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఈరోజు మనం కందగడ్డ జ్యూస్ తయారు చేసుకుందాం. ఫ్రెండ్స్, కావాల్సిన పదార్థాలు తీసుకుందాం. ముందుగా షుగర్ అండ్ ఇలాచి, కాచి చల్లార్చుకున్న పాలు అండ్ కందగడ్డ ఉడికించి స్కిన్ తీసుకున్నాను అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ కందగడ్డని మిక్సీలో వేసుకుందాం. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుందాము. షుగర్ ఇలా చేసేద్దాం అండ్ కొద్దిగా మిల్క్ కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్సీ పట్టుకుందాము. కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందాము. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తయారైపోయింది. చూసారా, ఇంకా కొద్దిగా పలుచగా కావాలంటే కొద్దిగా పాలు యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు తీసుకుందాం, ఒక బౌల్లోకి తీసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, కప్లో తీసుకున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ డెకరేట్ చేసుకుందాం. కొద్దిగా బాదంతో డెకరేట్ చేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి చేసి టేస్ట్ చేయండి మీరు. డిఫరెంట్ టేస్ట్ అన్నమాట, చాలా బాగుంది. మాటల్లో చెప్పలేకపోతున్నాను నిజంగా. అంత బాగుంది అన్నమాట, అంత టేస్టీగా ఉంది, చాలా కమ్మగా ఉందన్నమాట. అండ్ ఈ మన ఈ జ్యూస్ వచ్చేసి మనం మహాశివరాత్రి రోజు శివుడికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. ఇది శివరాత్రి, మహాశివరాత్రి స్పెషల్ జ్యూస్ అన్నమాట. ఓకే, మీరు ట్రై చేయండి అండ్ చక్కగా శివరాత్రి రోజు నైవేద్యంగా చేసి దేవునికి కూడా సమర్పించుకోవచ్చు. అండ్ చాలా టేస్టీ టేస్టీ అయిన కందగడ్డ జ్యూస్ రెడీ అండి. ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, తప్పక ఈ జ్యూస్ మాత్రం ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ చాలా చాలా టేస్టీ అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.